हाय फ्रेंड्स एपी मध्याहन 12 गंटल नुंडि तिरिगि उदयं 6 गंटल वरकु कर्फ्यू अमल्लो उन्नदि। ई समयंलो मी बैक लेदा कार्ललो एक्कडैना बजार्लकु वेल्तुन्नारा वेल्लिनप्पुडु पोलीस एवरैना मी कारुनु कानी बैकुनु कानी वीडियो तीयडं चेशारा? अला तीसिनट्लयिते खच्चितंगा मी वाहनानिकि ఫైన్ అనేది వేసి ఉంటారు। ఆ ట్రాఫిక్ చలాన స్టేటస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం। ఎప్పుడైనా మీ బైక్ లేదా కార్ను నో పార్కింగ్ లో పార్క్ చేసి వెళ్ళారా? గతంలో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినట్లయితే ఫైన్ వేసేవారు, అది మన మొబైల్ కు మెసేజ్ వచ్చేది। ఇప్పుడు అలా రావటం లేదు। మరి ఎలా తెలుసుకోవాలో చూద్దాం। మన స్మార్ట్ ఫోన్ లో प्ले स्टोर लोकी वेल्ली अक्कड़ एपी चलान अनी टाइप चेस्ते मनकु ई विधंगा याप वस्तुंदी। ई याप नी इंस्टॉल चेसुकुनी दानिलो मन वेहिकल योक्क स्टेटस नु तेलुसुकोवच्चु। सिस्टम लो अयिते गूगल लो एपी चलान अनी टाइप चेसिनट्लयिते मनकु ई विधंगा वस्तुंदी। इक्कड़ ई चलान एपी क्लिक चेसिनट्टयिते मनमु साइट लोकी वेल्लोच्चु। मन ओक वेहिकल नंबर टाइप चेयाली। वेहिकल नंबर टाइप तरह सर्च क्लिक चेयाली। इला क्लिक मन वेहिकल को उन्नटुवंटि ट्राफिक चलनालु इक्कड़ चूपिस्तुंदि। इप्पुडु ई वेहिकल को रेंडु ट्राफिक चलनालु उन्नायि। ओकटि 2018 लो पेंडिंग दि, ఒకటి రీసెంట్ గా పెండింగ్. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది। సో ఎంత అమౌంట్ పే చేయాలి అని చూసి మనము ఆన్లైన్ లోనే అమౌంట్ పే చేయవచ్చు। ఇక్కడ పే నౌ అనే ఆప్షన్ ఉంది। ఆ పే నౌ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి మనము ఆన్లైన్ ద్వారా ఆ ట్రాఫిక్ చలాన పేమెంట్ ను చేయవచ్చు। ఈ వెహికల్ పైన గతంలో ఏమైనా చలాన పే చేసి ఉంటే అది కూడా తెలుసుకోవచ్చు। ఈ పేడ్ చలాన క్లిక్ చేసినట్లయితే అక్కడ నో అని చూపిస్తుంది। ఇప్పుడు మరొక వెహికల్ ను చెక్ చేద్దాం। ఇక్కడ మన వెహికల్ యొక్క నంబర్ ను టైప్ చేద్దాం। టైప్ చేసిన తర్వాత సెర్చ్ అనేటటువంటి ఆప్షన్ ను క్లిక్ చేద్దాం। క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ ఇలా రిఫ్రెష్ అయ్యి కింద అన్పేడ్ చలానస్ లేవు, ఆల్రెడీ పేడ్ చలానాస్ లో ఒకటి ఉంది। సో అది ఈ విధంగా చూపిస్తుంది। ఆ చలానాను క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా చలానా ఓపెన్ అవుతుంది। సో ఫ్రెండ్స్ మీరు కూడా మీ వెహికల్ యొక్క నంబర్ ను ఒకసారి ఏపీ చలాన్ సైట్ లో చెక్ చేసుకోండి। ఇదే విధంగా మొబైల్ లో ప్లే స్టోర్ నుంచి ఏపీ చలాన్ యాప్ ఇక్కడ కనబడుతున్నది, దీన్ని ఇన్స్టాల్ చేసి ఈ డీటెయల్స్ ను మీరు చెక్ చేసుకోవచ్చు। థాంక్యూ ఫ్రెండ్స్।